ఓన్లీ పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, ఎలాంటి టీ కప్పులని కాఫీ కప్పులని తయారు చేసుకోవాలని గమనించండి. ఇప్పుడు మనం సరికొత్తగా చూపిస్తబడిన మిషన్లో డబల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిక్సీ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్ మందం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్స్ అంటే గుండటి గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఈ మిషన్లో మనం బఫే ప్లేట్లు కానీ లేదంటే చతురస్రాకారంలో కానీ స్క్వైర్ టైప్ ప్లేట్ రౌండ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ మిషన్లో మనం సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోన కప్పులని ప్రసాదం కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో మనము తయారు చేసుకున్న ప్లేట్లు మనం మార్కెట్లో సొంతంగా అమ్ముకోవాలి. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందని ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన భావంతో కంటిన్యూ వీడియోలో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేస్తామో గమనించవలసిందిగా పక్కన గేర్ మార్చి దూరాలి కదా, నువ్వు అది దూరం కంటే లెక్క అని పై తిని కదా సీట్ పెట్టు. సిలవరా అది బాగాలేదే పెడతావు పక్కన ఒకటి ఒకసారి నేను తీసి వీడియో తీసి లాభం లేదు, నువ్వు ఏ రాబట్టు నువ్వు అర్థం ఉండవు అందుకే ఒకటి ఒకసారి అని అంటున్నాను. అట్లా ఇది బాగాలేదు బాబు ఏ గ్రీన్ గ్రీన్ కలర్ పెట్టు, ఒకటి పెట్టు గ్రీన్ కలర్, గ్రీన్ గ్రీన్ కలర్ పెట్టు ఒకటి, ఇదే షీట్ చూపి పెట్టు. ఒకసారి రెండు మీ దగ్గర గురాలకి సారీ చెప్తా సీట్ పెట్టు, సీట్ సీట్ పెట్టు, అది సీట్ సీట్ లేవులే ఏదైనా సపోర్టింగ్ స్టార్టింగ్ వస్తుంది కదా అది వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఓన్లీ పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, ఎలాంటి టీ కప్పులని కాఫీ కప్పులని తయారు చేసుకోవాలని గమనించండి. ఇప్పుడు మనం సరికొత్తగా చూపిస్తబడిన మిషన్లో డబల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిక్సీ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్ మందం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్స్ అంటే గుండటి గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ
బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఈ మిషన్లో మనం బఫే ప్లేట్లు కానీ లేదంటే చతురస్రాకారంలో కానీ స్క్వైర్ టైప్ ప్లేట్ రౌండ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ మిషన్లో మనం సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోన కప్పులని, ప్రసాద కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో మనము తయారు చేసుకున్న ప్లేట్లు మనం మార్కెట్లో సొంతంగా అమ్ముకోవాలి. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందని ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన భావంతో కంటిన్యూ వీడియోలో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేస్తామో గమనించవలసింది. రెండు దగ్గర దూరాలుగా స్వారీ చేస్తాను. సీట్ 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 పెట్టి సీట్ సీట్ లేవు ఏదైనా సపోర్టింగ్ స్టార్టింగ్ వస్తుంది కదా అది సీట్ చూపించు మోటార్ అంజలే సీట్ సీట్ చూపి ఒక సెకండ్ ఆరైట్ ఇప్పుడు ఎనికి వదిలే ఎక్కువ లాగా ఎక్కువ లాగా అవుతుంది 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 సీట్ చూపి సీట్ చూపి వదిలే వదిలే ఇక్కడ ఇక్కడ ఈతల ఈతల వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఓన్లీ పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఎలాంటి టీ కప్పులని, కాఫీ కప్పులని తయారు చేసుకోవాలని గమనించండి. ఇప్పుడు మనం సరికొత్తగా చూపిస్తబడిన మిషన్లో డబల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్, మందం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్స్ అంటే గుండటి గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఈ మిషన్లో మనం బఫే ప్లేట్లు కానీ లేదంటే చతురస్రాకారంలో కానీ స్క్వైర్ టైప్ ప్లేట్ రౌండ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ మిషన్లో మనం సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోన కప్పులని, ప్రసాద కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో మనము తయారు చేసుకున్న
ప్లేట్లు మనం మార్కెట్లో సొంతంగా అమ్ముకోవాలి. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందని ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన భావంతో కంటిన్యూ వీడియోలో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేస్తామో గమనించవలసిందిగా. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఓన్లీ పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఎలాంటి టీ కప్పులని కాఫీ కప్పులని తయారు చేసుకోవాలని గమనించండి. ఇప్పుడు మనం సరికొత్తగా చూపిస్తబడిన మిషన్లో డబల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్ మందం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్స్ అంటే గుండటి గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు కానీ లేదంటే చతురస్రాకారంలో కానీ స్క్వైర్ టైప్ లేదు రౌండ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ మిషన్లో మనం సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోన కప్పులని ప్రసాదం కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో మనము తయారు చేసుకున్న ప్లేట్లు మనం మార్కెట్లో సొంతంగా అమ్ముకోవాలి. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందని ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన భావంతో కంటిన్యూ వీడియోలో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేస్తామో గమనించవలసిందిగా.